हेलो फ्रेंड्स, दिस इज श्रीराम। वेलकम टू लर्न विद श्रीराम यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मनम 2021 एपी टेट गाइडलाइन्स रिलीज दानी गुरिंची वीडियो मनम तेलुसुकुंदाम। विद्याशाखा नुंडी 2021 एपी टेट गाइडलाइन्स रिलीज अयिंदी। सो आ रिलीज अयिन गाइडलाइन्स लो एमेम उंदी अनेदी चूद्दाम। सो जीवो नंबर मीरु इक्कड चूडोच्चु, जीवो नंबर 23 डेट एपड़े जीवो रिज गाइडलाइन्स एपड़ रिलीजो डेट इच्छा 17/3/2021 ना गाइडलाइन्स रिलीजी। सो इकड़ पाइंट्स एमेमी इकड़ जीवोस अभी उठाएन ई 1 to 11 वरुक जीवोस नोटिफिकेशन्स एनसीटी गेजेट टोटल उन्नाई। सो इकड़ टापिक मन को अवसरमी मतमे चूदा फ्रेंड्स, मे मन मिगता वाटी मन एक्वुद्धु गाइडलाइन्स चाला मन के अवसरमो दाने गुरी तेलुसुकुंदाम। सो इकड़ पॉइंट टू मन को अवसर एंदुकंटे इंदुलो कंप्यूटर बेस्ड टेस्ट अने सो कंप्यूटर बेस्ड टेस्ट निर्वहिंचालनी गाइडलाइन्स लो अयिते उंदी। अंटे कंप्यूटर बेस्ड टेस्ट अंटे आनलाइन एग्जाम, इंतकु मुंदु मीरु आफ्लाइन एग्जामा आनलाइन एग्जामा अनि मीरु एक्कुव आलोचना एक्कुव ऊहागानालतो उंडेवाळ्ळु कदा, इप्पुडैते मी ऊहागानालकि तेरपडिंदि अनि चेप्पोच्चु। एंदुकंटे सीबीटी कंप्यूटर बेस्ड टेस्ट उंटुंदि अनेदि गाइडलाइन्स लो अयिते वच्चेसिंदि। कंप्लीट गा कंप्यूटर बेस्ड टेस्ट अयिते उंटुंदि काबट्टि मीरु आनलाइन एग्जाम అనుగుణంగా ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నాను। నెక్స్ట్ ఇక్కడ పాయింట్ హైలైట్ చేశారు, ఆ హైలైట్ పాయింట్స్ మాత్రమే చూద్దాం మనం। ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ కండక్ట్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఏపిటెట్, ఎవరైతే ఏపిటెట్ కి అపియర్ చేస్తున్నారు అంటే రాస్తున్నారు ఆ క్యాండిడేట్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, వాళ్ళకి ఏ అర్హతలు ఉండాలి చూద్దాం। టాపిక్ లో వెళ్దాం। ద క్యాండిడేట్స్ అట్ ద టైం ఆఫ్ అప్లైయింగ్ ఫర్ ఏపిటెట్ షుడ్ బి ఇన్ పొజిషన్ ఆఫ్ the following minimum qualification prescribed for category of 1st to 5th classes paper 1 and 6th to 8th classes paper 2 separately। చూడండి, అంటే paper 1 first class నుంచి 5th class అంటే ఎలిమెంటరీ వాళ్ళకి paper 1, paper 2 అంటే 6th class నుంచి 8th classes వాళ్ళకి paper 2, అంటే సెపరేట్ గా టెట్ అయితే ఎగ్జామ్ నిర్వహిస్తారు। దానికి సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉండాలి। ఆ మినిమం క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ చూద్దాం। చూడండి, ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు। పేపర్ 1 ఇక్కడ చూడండి, టెట్ పేపర్ 1 ఏ అని సెపరేట్ గా డివైడ్ చేశాడు, అంటే పేపర్ 1 ఏ పేపర్ 2 పేపర్ 1 బి అని కూడా ఉంటుంది। దాని గురించి మీకు ఇంకా గైడ్లైన్స్ లో వెళ్ళే కొద్దీ తెలుస్తుంది। సో ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ చూద్దాం। फर्स्ट इंटरमीडिएट सीनियर सेकेंडरी आर इट्स इक्विवेलेंट, अंटे इंटरमीडिएट उंडाली दानिकि लेदा दानितो दानिकि बदुलुगा सीनियर सेकेंडरी उंडाली। ग्रैजुएशन ग्रैजुएशन लेदा आर् इक्कड आर् अने सिंबल उंदी कदा, इक्कड फ्लाश सिंबल उंदी काबट्टि अदि आर् अन्नमाट ग्रैजुएशन पोस्ट ग्रैजुएशन। With at least 50 marks, however, in case of SC, ST, BC, differently abled, अंटे SC, ST, BC वाला की exception उन्टुंदी, the minimum marks shall be 45%, अंटे वाला की 45%, remaining वाला की OC वाला की 50%, SC, ST, BC, differently abled वाला की 45% अने थी marks exception उन्दी। అండ్ పాస్ ఇన్ 2-ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అంటే దాంతో పాటు ఇంటర్మీడియట్ ఆ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు డిప్లొమా 2 ఇయర్స్ డిప్లొమా అనేది ఉండాలి। 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా ఉండొచ్చు, 2 ఇయర్స్ డిప్లొమా లేకపోతే 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా ఉండాలి। నెక్స్ట్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్, కొందరు స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తారు, ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా ఉన్న వాళ్ళు కూడా ఎస్జిటి పేపర్ 1 ఏ రాయవచ్చు, పేపర్ 1 ఏ రాయవచ్చు। బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు కూడా బిఎడ్ ఉన్న వాళ్ళు కూడా పేపర్ 1 రాయవచ్చు, పేపర్ 1 ఏ రాయవచ్చు। చూడండి, ఇంతకుముందు డిఎడ్ వాళ్ళే పేపర్ 1 రాసి ఎస్జిటికి రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు బిఎడ్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది, కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, మీరు ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి। నెక్స్ట్ సెకండ్ వన్ సేమ్, అక్కడ ఏం లేదు డిఫరెంట్, అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఉంది, ఇక్కడ ఏం ఉండదు, జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్, మనం మ్యాక్సిమం టీటీసీ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ చేస్తారు కదా, అలానే। సో ఇంటర్మీడియట్ అనేది 45%తో ఉండాలి, తర్వాత ఏదైతే
एससी एसटी बीसी वाले उंटारु कदा वाल्लकी 40% उंटे चालू ओसी वाल्लकी 45 उंडाली एससी एसटी बीसी वाल्लकी अंड डिफरेंटली एबल्ड वाल्लकी 40% उंडाली अंड 2 इयर्स डिप्लोमा अनेदी उंडाली 4 इयर्स बैचलर कूडा उंडोच्चु सेम अदे विधंगा स्पेशल एडुकेशन वाल्लु कूडा रायवच्चु अदे विधंगा इक्कड इंकोटि चूडंडी एनसीटीई गेजेट नोटिफिकेशन प्रकारं who have passed or admitted to DELED DED course prior to notice NCTE gazette notification based ante ee date lopu ante 23/8/2010 lopu evaraina TTC gaani DED gaani ila chesi untaru BED gaani chesi unna vallaithe vallaki ee qualification ee eligibility marks undi kada ఈ మినిమం 45% రావాలి 40 రావాలి అనేది ఇది వర్తించదు వాళ్ళకి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉన్నా జస్ట్ పాస్ అయితే చాలు వాళ్ళు ఎగ్జామ్ రాయవచ్చు నోట్ ఇక్కడ చూడండి మినిమం సేమ్ నేను ఏమైతే చెప్పానో అదే మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఈ ఇక్కడ 29th జూలై 2000 ఇక్కడ 29th జూలై 2011 వరకు పాస్ అయిన తర్వాత 11 లోపు ఎవరైనా కోర్స్ కంప్లీట్ అయిన ఉన్నారు కదా 2011 లోపు కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మినిమం పర్సంటేజ్ అనేది ఉండదు ఎక్సెప్షన్ ఉంటుంది వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదు ఓకేనా సో మీరు ఎవరైనా ఇలా 2011 లోపు డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇలా మినిమం క్వాలిఫికేషన్ పర్సంటేజ్ అయితే ఏం లేదు నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 1B క్లాస్ 1-5 స్పెషల్ స్కూల్స్ ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వాళ్ళు స్పెషల్ టీటీసీ చేసిన వాళ్ళు స్పెషల్ బీఎడ్ చేసిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది సో దీని గురించి వాళ్ళకంతా స్పెషల్ ఎవరైతే చదివింటారు కదా వాళ్ళకి ఐడియా ఉంటుంది సో టోటలీ స్పెషల్ ఏదో ఒక యూనివర్సిటీలో స్పెషల్ అయితే డిఎస్ స్పెషల్ బీఈడి కానీ స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళైతే రాసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2 అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అంటే 6 నుంచి 8 రాసుకునే వాళ్ళు పేపర్ 2 అన్నమాట వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది కదా వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ టీచర్ సోషల్ స్టడీస్ టీచర్ సో వాళ్ళకి సేమ్ అలానే ఉంది ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్తో ఉండాలి 50% మార్క్స్తో ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వాళ్ళకి 40% మార్క్స్ ఉండాలన్నమాట దాంతోపాటు బీఎడ్ అనేది పాస్ అయ్యి ఉండాలి బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా పాస్ అయ్యి ఉండాలి అలా అదేవిధంగా కొందరు 4 ఇయర్స్ బీఏ కమ్ బీఎడ్ చేసింటారు బీఏ ఇలా బీఏఎడ్ ఇలా బీఎస్సీఎడ్ ఇలా చేసింటారు వాళ్ళు 50% మార్క్స్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీకి 45% మార్క్స్ అయితే ఇచ్చారనమాట లాంగ్వేజ్ టీచర్స్కి వాళ్ళు ఆప్షనల్గా ఏ లాంగ్వేజ్ తీసుకుంటారో ఆ లాంగ్వేజ్ ఉండాలి అండ్ మెథడ్ వాళ్ళు బీఎడ్ చేసింటారు కదా ఆ బీఏడ్లో మెథడాలజీ ఆప్షనల్గా ఉండాలి సో అది లాంగ్వేజ్ వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2B ఇది స్పెషల్ వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్పెషల్ బీఎడ్ ఎందులోనైనా ఉంటే సరిపోతుంది అంటే స్పెషల్ ఉంటే ఒకటి మనకు బెనిఫిట్ నార్మల్ ఎస్జీటీ రాయవచ్చు ఎస్ఏ రాయవచ్చు అండ్ స్పెషల్ స్కూల్స్ కూడా రాసుకోవచ్చు అంటే స్పెషల్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక బెనిఫిట్ అని చెప్పవచ్చు స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టెట్ చూడండి ఇప్పుడు మెయిన్ టాపిక్లో వచ్చాం స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టెట్ అంటే టెట్ ఎలా కండక్ట్ చేయాలి స్ట్రక్చర్ ఏంటి ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి టెట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ద టెట్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్ ఆల్ క్వశ్చన్స్ విల్ బి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎంసీఎస్ బ్రాకెట్లో ఉంది కదా ఎంసీఎస్ అంటే అది ఎంసీక్యూఎస్ అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అని అర్థం ఈచ్ క్యారింగ్ 1 మార్క్ అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ వస్తుందన్నమాట విత్ 4 ఆల్టర్నేటివ్స్ అవుట్ ఆఫ్ విచ్ 1 ఆన్సర్ విల్ బి కరెక్ట్ అంటే విత్ అంటే 4 ఆల్టర్నేటివ్స్ అనమాట 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట సో వాటిలో ఒకటి ఆన్సర్ ఉంటుంది దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ అంటే నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు వాళ్ళకి నెగిటివ్ అంటే టెట్కి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు దేర్ విల్ బి 2 పేపర్స్ ఫర్ టెట్ పేపర్ 1 విల్ బి ఫర్ ఏ పర్సన్ హూ ఇంటెండ్ టు బి ఏ టీచర్ ఫర్ క్లాస్ 1-5 అంటే పేపర్ 1 5-1st class to 5th class వాళ్ళకి పేపర్ 1 ఉంటుంది పేపర్ 2 చెప్పాను కదా ఇంతకుముందే పేపర్ 2 విల్ బి ఫర్ ఏ పర్సన్ హూ ఇంటెండ్ టు బి ఏ టీచర్ ఫర్ క్లాస్ 6-8 అనమాట సో వీళ్ళకి పేపర్ 1 పేపర్ 2 అనేది మీకు ఐడియా వచ్చినే ఉంటుంది సో ఇప్పుడు పేపర్ 1 వాళ్ళకి పేపర్ 1 ఏ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్ ఉంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్ ఉంది 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్ లాంగ్వేజ్ 1
30 क्वेश्चन 30 मार्क्स अभी 30 30 इच्छा टोटल 150 मार्क्स इच्छा टोटल 150 मार्क्स की 150 क्वेश्चन उठाई 150 मार्क्स चाइल्ड डेवलपमेंट अंड पेडगॉजी अंटे साइकोलॉजी लैंग्वेज वन अंटे तेलुगु हिंदी उर्दू एदैना कावच्चु लैंग्वेज टू अंटे इंग्लिश मैथमेटिक्स इन्वायरमेंट स्टडीज वीट की 150 मार्क्स उंटुंदी 150 क्वेश्चन्स उंटाई 150 मार्क्स की उंटुंदी नोट ई नोट मनं अब्जर्व चेयाली नोट चूद्दां एमुंदो द टेस्ट ऐटम्स ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ విల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లర్నింగ్ రిలెవెంట్ టు ప్రైమరీ స్కూల్ అంటే చూడండి ఆ చైల్డ్ డెవలప్మెంట్ అని ఉంది కదా దానికి ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంకి రిలెవెంట్గా ఉండాలి అది కూడా లర్నింగ్ అంటే అభ్యసనానికి అనుగుణంగా అంటే రిలెవెంట్గా ఉండాలి అనేది ఇక్కడ టాపిక్ హౌ టు చూస్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ఏపీటెట్ పేపర్ వన్ పేపర్ వన్ ఫాలోయింగ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఆర్ ఆఫర్డ్ అండర్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద స్కూల్స్ అండర్ ద స్టేట్ సిలబస్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి తెలుగు ఉర్దూ హిందీ కన్నడ తమిళ్ అండ్ ఒడియా ఏ క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ వన్ ఆఫ్ ది సిక్స్ ఈ ఆరు లాంగ్వేజెస్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ అండర్ లాంగ్వేజ్ వన్ ఆ లాంగ్వేజ్ వన్లో చూస్ చేసుకోవచ్చు ఆఫ్ దట్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంపల్సర్లీ స్టడీడ్ దట్ లాంగ్వేజ్ ఎయిదర్ యాజ్ మీడియం ఆఫ్ స్టడీ ఆర్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు క్లాస్ టెన్త్ అంటే వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి టెన్త్ క్లాస్ వరకు అదే ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి సో మీరు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదివి ఉంటారు నాకు హిందీ బాగొచ్చు నేను హిందీ తీసుకుంటా అని అనేకి ఛాన్స్ లేదు ఖచ్చితంగా తెలుగునే తీసుకోవాలి ఎందుకంటే మీరు టెన్త్ వరకు హిందీ చదవలేదు తెలుగునే కాబట్టి అంటే హిందీ వరకు అంటే ఫస్ట్ క్లాస్ సిక్స్త్ నుంచి హిందీ వస్తుంది కదా హిందీ చూస్ ఒకవేళ ఉర్దూ వాళ్ళు ఉంటారు కదా ఉర్దూ వాళ్ళు తెలుగు చూస్ చేసుకునే లేదు వాళ్ళు ఉర్దూనే చూస్ చేసుకోవాలి ఇలా ఉంటుందన్నమాట ద లాంగ్వేజ్ టు షెల్ బీ ఇన్ ఇంగ్లీష్ షెల్ బీ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ఉంటుంది సో ఈ విధంగా సిలబస్ అయితే ఇలా ఉంది సో కంప్లీట్గా మీరు సిలబస్ అర్థమై ఉంటుంది దీని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు పేపర్ వన్ బి అంటే వీళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చెందింది స్పెషల్ డిఎస్సీ స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళకి సేమ్ అలానే ఉంది ప్యాటర్న్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు నెక్స్ట్ పేపర్ టు ఏ ఇది సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉంది మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ వాళ్ళకి కూడా చైల్డ్ సైకాలజీ అనేది ఉంటుంది సైకాలజీతో పాటు లాంగ్వేజ్ వన్ ఉంటుంది లాంగ్వేజ్ టూ కూడా ఉంటుంది వాటితో వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్ ఏదైతే సబ్జెక్ట్ స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆ స్పెషల్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు తెలుగు హిందీ వాళ్ళు ఎలా తీసుకుంటారు కదా లాంగ్వేజ్ టీచర్స్ కూడా ఈ ప్యాటర్న్ అనమాట లాంగ్వేజ్ టీచర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ చూడండి వాళ్ళకు కూడా 150 మార్క్స్ ఉంటుంది 150 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి ఉంటుంది స్ట్రక్చర్ అండ్ కంటెంట్ పేపర్ టూ చూడండి పేపర్ టూ కంటెంట్ ఇలా ఇచ్చారు డెవలప్మెంట్ పేపర్ టు బి ఇది అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూడండి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాగి వాళ్ళు డిజబిలిటీ వాళ్ళకి సపరేట్ 60 మార్క్స్కి 60 క్వశ్చన్స్ అయితే ఉంటుంది అంటే ఆ స్పెషల్ చదివి ఉంటారు కదా స్పెషల్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అక్కడ అడుగుతారు సో సేమ్ ఈ విధంగా వాళ్ళకు కూడా సేమ్ నోట్ అలానే ఉంటుంది సో ఇవన్నీ సిలబస్ మామూలే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ మీడియం గురించి కూడా మనం తెలుసుకోవాలి ద క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్వెల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది బైలింగ్వెల్ అంటే రెండు లాంగ్వేజెస్లో ఉంటాయి వాళ్ళ మదర్ టంగ్లోనూ ఉంటుంది ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంగ్లీష్ ఫాలోడ్ బై ద లాంగ్వేజ్ వన్ చూషన్ బై ద క్యాండిడేట్స్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్ ఎక్సెప్ట్ సంస్క్రిట్ అంటే సంస్క్రిట్ కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది ఫర్ ద క్యాండిడేట్ చూసింగ్ సంస్క్రిట్ ద క్వశ్చన్ షల్ బి ఇన్ తెలుగు ఫాలోడ్ బై సంస్క్రిట్ దేవనాగరి అంటే వాళ్ళకి క్వశ్చన్స్ ఎవడైతే సంస్క్రిట్ తీసుకున్నారో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుంది అనమాట తెలుగు ప్లస్ సంస్క్రిట్ ఉంటుంది ఎవరైతే తెలుగు కానీ హిందీ ఉర్దూ ఇట్లా తీసుకుంటారో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అలా ఉంటుందన్నమాట క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెట్ ఇష్యూ ఆఫ్ మెమోస్ సర్టిఫికేట్స్ అండ్ దేర్ వ్యాలిడిటీ ఇక్కడ చూడండి ఇది మెయిన్ మనకు కావాల్సింది దీని గురించి మనం తెలుసుకోవాలి వాళ్ళ వ్యాలిడిటీ ఏంది సర్టిఫికేట్స్ ఎలా ఉంటుంది అనేది సో ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ షోన్
యాజ్ షోన్ బిలో అంటే కేటగిరీ వైజ్ క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటుంది సో జనరల్ కేటగిరీకి 60% మార్క్స్ అయితే రావాలి 150కి 60% అంటే 90 మార్క్స్ రావాలి బీసీకి 50% మార్క్స్ బీసీకి 50% అంటే 150కి 75 రావాలి ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 40% రావాలి అంటే 40% అంటే 60 మార్క్స్ అనేది రావాలి సో మీరు క్వాలిఫై మార్క్స్కే నాకు వస్తే చాలు ఎలిజిబుల్ అయితే చాలు అని అనుకోకూడదు ఎందుకంటే ఈ టెట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి మినిమం 110 అబౌవ్ తెచ్చుకోవడం మంచిది నెక్స్ట్ ద జాయింట్ డైరెక్టర్ అండ్ కన్వీనర్ టెట్ ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ షెల్ ఇష్యూ మెమోస్ పాస్ సర్టిఫికేట్ టు ద క్యాండిడేట్ త్రూ డిజిటలీ అంటే ఈ సర్టిఫికేట్స్ ఎవరు జాయింట్ డైరెక్టర్ అండ్ కన్వీనర్ అంట ఇవి ఇష్యూ చేస్తారంట ఇది డిజిటలీ అంటే కంప్యూటర్ ఆధారంగానే మనం ఈ సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ మార్క్స్ మెమోస్ కావచ్చు పాస్ సర్టిఫికేట్స్ కూడా అలా అవుతాయి ఇవన్నీ సర్టిఫికేట్స్ గురించి ఇచ్చాయి సో చూద్దాం వ్యాలిడిటీ ద వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ షెల్ బి ఫర్ 7 ఇయర్స్ చూడండి ఎప్పుడు 7 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది టెట్ సర్టిఫికేట్ ఎప్పుడు వ్యాలిడిటీ ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుందంటే 7 ఇయర్స్ వ్యాలిడిటీ ఎప్పుడైతే ద డేట్ ఆఫ్ టెట్ కన్సర్న్డ్ యాజ్ పర్ సీటెట్ సో ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పటి నుంచి ఆ డేట్ అనేది వ్యాలిడిటీ 7 ఇయర్స్ అనేది ఉంటుంది ఏ పర్సన్ హూ హ్యాస్ క్వాలిఫైడ్ ఇన్ టెట్ ఎగ్జామినేషన్ మే అపియర్ అగైన్ ఫర్ ఇంప్రూవింగ్ హిజ్ ఆర్ హర్ స్కోర్స్ ఇన్ సబ్స్క్వెంట్ ఇయర్స్ అంటే వాళ్ళు ఇంతకుముందే ఒకవేళ టెట్ రాసి ఉంటే మళ్ళీ ఒకసారి రాసుకోవచ్చు వాళ్ళ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికైతే రాసుకోవచ్చు ఇంప్రూవ్ చేసుకోవడానికి రాసుకోవచ్చు ద సెడ్ సర్టిఫికేట్స్ విల్ బి గివెన్ ఇన్ డిజిటల్ ఫార్మాట్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది డిజిటల్ ఫార్మాట్లో వస్తుంది సో ఇదంతా సర్టిఫికేట్స్ గురించి అయితే ఉంది ద సర్టిఫికేట్ షెల్ కంటైన్ ద నేమ్ సర్టిఫికేట్లో ఏమేమి ఉంటుందో అవి నేమ్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మంత్ అవార్డ్ అవన్నీ ఉంటాయన్నమాట సో సారీ డేట్ ఆఫ్ బర్త్ అయితే లేదు డేట్ ఆఫ్ బర్త్ ఉండకపోవచ్చు మార్క్స్ అయితే ఉంటుంది తర్వాత రిజిస్టర్ నెంబర్ ఉంటుంది ఇయర్ వాళ్ళు ఎప్పుడు క్వాలిఫై అనేది ఉంటుంది సో ఇది డిఫరెంట్లీ ఏబుల్డ్ విజువల్ క్యాండిడేట్స్ విత్ అట్లీస్ట్ ఫోర్ షెల్ బి కన్సిడర్డ్ అంటే ఆర్థోపోడికల్ అండ్ హియరింగ్ ఇంపైర్డ్ 40% కన్సిడర్ వాళ్ళకు కూడా 40% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారా ఇక్కడ సో అదే నెక్స్ట్ అప్లికేబిలిటీ ఏపీటెట్ షెల్ అప్లై టు ఆల్ ద స్కూల్స్ అంటే ప్రతి స్కూల్స్ ఈ ఏపీటెట్ అనేది అప్లై అవుతుంది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైనా ఉండొచ్చు వాళ్ళందరూ ఏపీటెట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలని ఇది వెయిటేజ్ ఆఫ్ టెట్ స్కోర్స్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్ చూడండి ఇప్పుడు మెయిన్ ఇది కూడా మనం తెలుసుకోవాలి వెయిటేజ్ ఎంత ఉంటుంది ఎస్ ఏ 20% వెయిటేజ్ టు టెట్ స్కోర్స్ షెల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ స్టేట్ గవర్నమెంట్లో 20% వెయిటేజ్ అయితే ఉంటుంది మనకు టెట్ మార్క్స్ వస్తాయి కదా ఆ మార్క్స్ నుంచి 20% వెయిటేజ్ అయితే ఉంటుంది బ్యాలెన్స్ 80% వెయిటేజ్ విల్ బీ ఫర్ రిటెన్ టెస్ట్ ఇన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే టీఆర్టీ టెట్ తర్వాత టీఆర్టీ నిర్వహిస్తారు కదా ఆ టీఆర్టీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీకి రిమైనింగ్ 80% అయితే వెయిటేజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ విచ్ సెలెక్షన్ లిస్ట్ షెల్ బి ప్రిపేర్డ్ అంటే ఏ సెలెక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంటారు కదా దాని ఆధారంగా ఈ వెయిటేజ్ అయితే ఉంటుంది హౌఎవర్ మేర్ క్వాలిఫైయింగ్ ద టెట్ వుడ్ నాట్ కన్ఫర్మ్ ఏ రైట్ ఆన్ ఎనీ పర్సన్ ఫర్ రిక్రూట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ టీచర్ అపాయింట్మెంట్ ఇక్కడ చూడండి టెట్ క్వాలిఫై అయినంత మాత్రాన నాకు జాబ్ వచ్చింది అని అనుకోకూడదు అవి ఓన్లీ ఎలిజిబిలిటీ అని చెప్పడానికి ఈ పాయింట్ అయితే అంటే టెట్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చినది అని కాదు వాళ్ళు డిమాండ్ చేయకూడదు నన్ను జాబ్ అంటే నన్ను ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట వాళ్ళు జస్ట్ ఎలిజిబిలిటీ అయ్యారు టీచర్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అయ్యారు అనేది ఆ పాయింట్ ఎక్సెప్షన్ ఫ్రమ్ పాసింగ్ టెట్ అంటే ఎక్సెప్షన్ టీచర్ హూ వర్ అపాయింటెడ్ బిఫోర్ ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్కి టెట్ అయితే అవసరం కదా సో కానీ కొంతమంది ముందుగానే టెట్ అయితే మనకు 2010 తర్వాతనే టెట్ అనేది నిర్వహించడం స్టార్ట్ చేశారు 2011 నుంచి టెట్ అయితే నిర్వహించడం స్టార్ట్ ఇంతకుముందు లేదు కాబట్టి 2010 లోపు ఎవరైతే డిఎస్సిలో అపాయింట్మెంట్ అయి ఉంటారు కదా వాళ్ళు టెట్ రాయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎయిడెడ్ కావచ్చు రిమైనింగ్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ అనేది రాయాలి ప్రైవేట్ స్కూల్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళు ఖచ్చితంగా టెట్ అనేది రాయాలనేది ఈ పాయింట్ యొక్క అర్థం ఓకేనా
కాన్స్టిట్యూషన్ ఆఫ్ టెట్ కమిటీ. ఈ టెట్ కమిటీలో ఎవరెవరు జాయింట్ డైరెక్టర్ అంట, జాయింట్ తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంట, చైర్మన్, ఇవందరూ అంటే టెట్ నిర్వహించడానికి కమిటీ అనమాట. ఇది మనకంత అవసరం లేదు. క్రియేషన్ ఆఫ్ టెట్ సెల్, అంటే టెట్ సెల్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండాలి, ఎగ్జామ్ లైక్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉండాలి అనేది ఈ టెట్ సెల్. వాళ్ళు కూడా ఎంతమంది స్టాఫ్ అనేది కూడా ఇచ్చారు. నో అడిషనల్ ఫైనాన్షియల్ కమిటీ, అంటే ఫైనాన్షియల్ కమిటీ ఏమీ లేదు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్, ఫ్రీక్వెన్సీ అంటే టెట్ ఎప్పుడు ఎలా ఎన్నిసార్లు నిర్వహించారు ఇయర్కి అనేది ఇక్కడ చూడండి. ఇది కూడా మెయిన్ పాయింట్. టెట్ మే బీ కండక్టెడ్ వన్స్ ఇన్ ఇయర్, చూడండి ఒక సంవత్సరానికి ఒకసారే అంట టెట్ నిర్వహించేది. మనం మామూలుగా 6 మంత్స్కి వన్ టైం అనుకుంటాం కదా, వన్స్ అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి ఇట్ మే బీ కండక్టెడ్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అని ఇచ్చాడు. దేర్ షెల్ బీ నో రిస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏ పర్సన్ కెన్ టేక్ ఫర్ అక్వైరింగ్ ద టెట్ సర్టిఫికేట్, చూడండి ఒక వ్యక్తికి ఒకసారి రాయాలనేది అయితే రూల్ ఏం లేదు, ఎన్నిసార్లైనా రాయవచ్చు. ప్రాసెస్ ఫర్ కండక్ట్ ఆఫ్ టెట్, కండక్ట్ ఎలా టెట్ కండక్ట్ చేస్తారనేది ప్రాసెస్ ఫర్ కండక్ట్ ఆఫ్ టెట్. సో ఈ కండక్ట్ టెట్ యొక్క కండక్ట్ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అయితే ఇచ్చారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కీన్ ఆన్ ద యూటిలైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎన్ష్యూర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టు ఎన్ష్యూర్ అక్యూరసీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ద సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అకాడమిక్ అండ్ టెక్నికల్ పర్సనల్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి హ్యావ్ యునానిమస్లీ రిజాల్వ్డ్ ద స్విచ్ ఓవర్ ఫ్రమ్ ద కన్వెన్షనల్ పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టు ద సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఫర్ ఆల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ CTETs టు బి కండక్టెడ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2017-18 ఆన్వర్డ్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే హెచ్ఆర్డి రూల్ ప్రకారం హెచ్ఆర్డి వాళ్ళు కూడా మామూలు పేపర్ టెస్ట్ కంటే CBT కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామే మంచిది, కాబట్టి 2017-18 నుంచి అవి కూడా కంప్యూటర్ టెస్ట్లో నిర్వహిస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ ఇచ్చారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడానికి వీళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూపించడానికి చెప్పవచ్చు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూడండి CBT, ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఇన్ అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అక్యూరసీ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ డిసైడ్ టు కండక్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CTET ఆన్ ద లైన్స్ ఆఫ్ DSET, MSET. చూడండి కంప్యూటర్ బేస్డ్ CTET వాళ్ళు కంప్యూటర్ నిర్వహిస్తున్నారు, DSET కూడా, MSET ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్టే నిర్వహిస్తున్నారు, కాబట్టి AP TET కూడా కంప్యూటర్ టెట్ నిర్వహిస్తామనేది ఇక్కడ పాయింట్. ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. సో CBT, సో మీ దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే మీరు ఆన్లైన్ ఎగ్జామ్కి మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఎందుకంటే గైడ్లైన్స్ అయితే ఆల్రెడీ వచ్చేసింది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే నిర్వహించాలని వచ్చేసింది. సో ఇది ఇక్కడ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడం వల్ల మనకు ట్రాన్స్పరెన్సీగా ఉంటుందనే ఆలోచనతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. సో దీనివల్ల మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఇదంతా దాని గురించే ఉంది. సో అంత అవసరం లేదు చదవాల్సిన, జస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈ ఇన్వాల్వ్డ్ ఎలా ఎవరెవరు అవుతున్నారు అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు అనేది ప్రాసెస్ ఎలా నిర్వహిస్తారు. మండల అనంతపూర్, ఇప్పుడు సపోజ్ అనంతపూర్ అనుకోండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, రెవెన్యూ డివిజన్లో కావచ్చు, కాన్స్టిట్యూషన్లో కావచ్చు, ఇలా ఎక్కడైతే కంప్యూటర్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి అక్కడ నిర్వహిస్తారు. సో ఎక్కడైతే కంప్యూటర్ అవైలబుల్ ఉంటాయి అక్కడ నిర్వహిస్తూ మనకే ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ అయితే అప్లై చేసుకునేటప్పుడు ఇస్తారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ టెట్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ చూడండి ఆ పాయింట్ అయితే ఉంది ఇక్కడ. ద సెంటర్స్ ఇన్ డిస్ట్రిక్ట్ షెల్ బి ఐడెంటిఫైడ్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మున్సిపాలిటీస్, రెవెన్యూ అండ్ మండల్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. సో ఈచ్ సెంటర్ షుడ్ బి అక్వైర్డ్ ద గుడ్ అకామిడేషన్, అంటే సెంటర్స్ ఖచ్చితంగా మంచి అకామిడేషన్ కలిగి ఉండాలి. ద కెపాసిటీ అకామిడేట్ చూడండి 300 నుంచి 500 క్యాండిడేట్స్ అయితే ఉండేలా చూసుకోవాలి. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి ఇక్కడ ఇచ్చాడు. ఐడెంటిఫై ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీ విచ్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు కండక్ట్ AP TET, అంటే ఏజెన్సీకి ఇస్తారనమాట. ఏదైతే టెట్ నిర్వహించాలంటే ఒక కంప్యూటర్ వాళ్ళే అరేంజ్ చేసుకోవడానికి ఏజెన్సీ అయితే ఇస్తారు. సో లీగల్ డిస్ప్యూట్ గురించి చేశాడు, అంటే 20 కోర్టు కేసులు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం, వేరే స్టేట్ కోర్టుల వరకు వెళ్ళకూడదు అనేది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది
ఇంతవరకు గైడ్ లైన్ చాలా పెద్దది అయితే ఉంది. దీని ద్వారా మీకు ఒక ఐడియా అయితే వచ్చింటుంది. నేను కంప్లీట్గా అయితే వివరించాను. సో ఈ వీడియో మొత్తం మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలని, సో ఈ గైడ్లైన్స్ వచ్చినంత మాత్రాన టెట్ నోటిఫికేషన్ కూడా వెంటనే వస్తుంది లేదా లేట్ అవుతుంది అని చెప్పలేము. సో ఎప్పుడైనా రావచ్చు, తొందరగా అయినా రావచ్చు, లేట్ అయినా రావచ్చు. సో ఇది ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయ్యి ఎక్కువ ఆతృతతో ఏదేదో చేయకండి, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. బట్ మీరు తొందరపడి వచ్చింది నేర్చుకుంది కూడా మర్చిపోయేలా అట్లా అయితే చేసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్నో మరెన్నో వీడియోస్తో మీకు అందిస్తాను. బై బై.